జగన్ తో కమెడియన్ ఆలీ భేటీ. 9న వైసీపీలో చేరిక. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్ ఆలీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఏం చర్చించారన్న దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ సమాచారం ప్రకారం ఆలీ వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 9వ తేదీన జగన్ పాదయాత్ర ముగియనుంది. ఆ రోజు ఇచ్చాపురంలో జరిగే భారీ బహిరంగ సభలో పలువురు నాయకులు వైసీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ కాంగ్రెస్ నాయకులు పలువురు వైసీపీలో చేరడానికి సిద్ధమైన వారందరినీ ఒకేసారి ఇచ్చాపురం సభలో చేర్చుకుని ప్రత్యర్థులకు చెమట్లు పట్టేలా చేయాలన్నది జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. అదే రోజు ఆలీతో పాటు మోహన్ బాబు, ఇతర టాలీవుడ్ నటులు వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆలీకి రాజకీయాలంటే అమితాసక్తి ఉంది. గత ఎన్నికల సమయంలోనే ఆయన టీడీపీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అది ఎన్నికలో కార్యరూపం దాచలేదు. ఆలీకి పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆలీ తనకు అత్యంత ఇష్టుడైన పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. పవన్ సినిమాల్లో ఆలీ తప్పనిసరిగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆలీ జనసేన పార్టీలో చేరతారని అంతా భావించారు. జనసేన తరపున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆలీ ఆసక్తి చూపుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆలీ అనూహ్యంగా జగన్తో సమావేశమవడం సంచలనంగా మారింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఆలీ వైసీపీలో చేరడానికి జగన్తో సమావేశమయ్యారని తెలుస్తుండగా మరికొందరేమో జనసేన వైసీపీల మధ్య పొత్తుల రాయబారంలో భాగంగానే ఆలీని జగన్ కలిశాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో సమావేశమై రెండు పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు పవన్ సన్నిహితుడు ఆలీ జగన్ తో సమావేశమవడంతో ఈ పొత్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.